జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్. ఈ రోజు స్వభకృత నామ సంవత్సరం ఉగాది పర్యంతం ఈ వసంత నవరాత్రి ఉత్సవాలు మనం ప్రారంభం చేసుకుని నేటికి 6వ రోజు. ప్రతిరోజు ఇటు సరస్వతి అమ్మవారి సన్నిధానంలో అటు దుర్గా అమ్మవారి సన్నిధానం పైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇత్యాది దేవతలందరూ కొలువు తీరినటువంటి సన్నిధానంలో సన్నిధిలో ప్రతిరోజు సాయంకాలం ప్రదోష కాలంలో సంగీత సాహిత్య నృత్య కార్యక్రమాలని ఈ వసంత నవరాత్రుల్లో మనం చేసుకోవడానికి గల కారణం మన ఋషులు మన పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప సంప్రదాయం. దేవుడు తానుగా దిగివచ్చి రాముడి పేరుతో మానవాళి ఎలా జీవించాలో, తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టి ఆ తల్లిదండ్రులు బిడ్డల మధ్య అనుబంధం ఎలా ఉండాలో, ఆ మమకారాన్ని ధర్మబద్ధంగా ఎలా మలుచుకోవాలో నేర్పినవాడు రామచంద్రుడు. అలాగే అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలో, ఆస్తిపాస్తుల కోసం కొట్లాడుకోకుండా ఒకరికి ఒకరు త్యాగం చేసుకుంటూ అన్న కోసం తమ్ముళ్లు అహోరాత్రాలు కూడా శ్రమించి అన్నను సేవించిన విధానాన్ని, అన్న అనగానే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అనేటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి వాడు రామచంద్రుడు. అలాగే గురువు దగ్గర శిష్యుడిగా చేరి ఆ గురు శిష్యుల యొక్క బాంధవ్యం కూడా ఎంత గట్టిగా ఉండాలో, ఎంత గాఢంగా ఉండాలో, ఆ గురువే శిష్యుడు, శిష్యుడే గురువు. అలాగే మరి చూడండి, కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ అంటూ మేలు కలుపుతున్నాడు విశ్వామిత్రుడు. ఎవరిని? రామచంద్రుడిని. ఎందుకు మేలు కలుపుతున్నాడు? గురువు నమస్కరిస్తూ మేలు కలుపుతున్నాడు శిష్యుడికి, శిష్యుడేమో గురువుకు నమస్కరిస్తూ మేలుకుంటున్నాడు. త్రైలోక్యం మంగళం కురు, ఈ మూడు లోకాలను మంగళప్రదం చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నదయ్యా, కర్తవ్యం దైవమాహ్నికం, ఆ కర్తవ్యం నీ మీద ఉన్నది లే రామచంద్ర అని మేలు కొలుపుతున్నాడు. అదే మనకు సుప్రభాతం ఉదయాన్ని వినపడుతుంది. అందుకని మనం ఎటు ఆ సుప్రభాతాన్ని ఎలా వినాలి? మనల్ని కూడా మేలు కొలుపుతున్నాడు. అందుకే కాకి కాలజ్ఞానిగా వచ్చి కావు కావు అని కూస్తోంది తెల్లవారు దావరా. బహుశా పట్టణాల్లో లేవనుకోండి, ఎందుకంటే ఉన్నది మనకే సరిపోవట్లేదు, ఇంకా కాకులకి ఏమేస్తాం, అందుకని రావడం మానేశాయి. అందుకని కావు కావు అంటుంది. ఏమిటి కావు కావు? త్వరగా లేకపోతే మీ పనులు కావయ్యా, కావు 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 లేవండి అంటుంది. అవునా? అందుకని అలా మనల్ని మేలు కలుపుతున్నట్టుగా కోడి కూడా కాలజ్ఞాని కుక్కురోకో అని కూస్తోంది. దేనికోసం? ఓ మానవుడు ఇంకా నిద్రపోతున్నావుటయ్యా, లే, నీ ఒక రోజు అయిపోతుంది అంటే నీ ఆయు ఒక రోజు క్షీణిస్తోంది, గుర్తు పెట్టుకో. నీ జీవిత కాలంలో ఒక రోజు తరిగిపోతుంది అంటే నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నావని తెలుసుకో అని. కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, దొంగొస్తున్నాడో దొరస్తున్నాడో దానికి తెలుసు. అందుకనే దొంగలు వస్తే భౌభవం అంటుంది, మంచి వాళ్ళు వస్తే చుట్టూ నాకుతూ ఉంటుంది, ప్రేమిస్తూ ఉంటుంది. అందుకే పోలీసులు కూడా కుక్కల్ని వాడతారు దొంగల్ని పట్టుకోవడానికి. క్షీమ సిద్ధజ్ఞాని, మనం ఎక్కడ తీపి పదార్థాన్ని పిల్లలకు అందకుండా ఎవరూ తినకుండా ఎంత అటక మీద పెట్టినా దానికి మాత్రం తెలుసు తీపి పదార్థం ఎక్కడ ఉన్నదో. తన సైన్యంతో వెళ్లి చక్కగా పదార్థాన్ని తెచ్చుకుంటుంది, నిల్వ చేసుకుంటుంది ఆహారాన్ని శ్రమిస్తూ, అది సిద్ధజ్ఞాని. పంది పరమజ్ఞాని, సహ్యములు దీదానికి అసహ్యములు, బురదలోనే ఉంటుంది, బురదలోనే జీవిస్తుంది, మలమూత్రాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది, అది పరమజ్ఞాని. సహ్యాసహ్యాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి అది పరమజ్ఞాని అన్నాడు. మానవుడే అజ్ఞాని, ఇది వేమని చెప్పిన మాట. ఇన్ని తెలుసు, బోలెడని డిగ్రీలు మనకి. అబ్బో ఎన్నెన్ని డిగ్రీలు ఈ మధ్య కాలంలో! ఆ డిగ్రీలు పట్టుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇవాళ జైలు పాలవుతున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అవినీతిమయం జీవితాలు. మరి ఏమిటి, చదువుకి సంస్కారానికి ఎంత తేడా ఉన్నది? రాముడేమి నేర్చుకున్నాడు విశ్వామిత్రుడి దగ్గర, వశిష్ఠుడి దగ్గర? మనమేమి నేర్చుకుంటాం? ఇప్పుడు పిల్లలకు పాప ఏమి నేర్పిస్తున్నారు బడలు? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్రెడ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఇది కాదు మన చదువు, తిండి కోసం వెంపర్లాడే చదువు కాదు మనది. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, ధర్మార్థ కామ మోక్షాలని మొట్టమొదటి అక్షరాభ్యాసం అన్నాడే చెప్పేశారు. ఎవరు చెప్తున్నారు ఈ పిల్లలకి పాపం? తల్లిదండ్రులందరికీ మోజు ఇంగ్లీషు విద్యా విధానం మీద. మా వాడు ఇంగ్లీషు తిట్టాడండి, బ్లడీ పుల్లని ఎంత అందంగా అన్నాడో, ఎంత గుడ్ మార్నింగ్, ఎంత బాగా చెప్తాడో కదమ్మా. పిల్లలకి మంచి నేర్చుకోవాలని ఉంది. నేనే ఇక్కడ ఒకసారి వ్యాసరచన పోటీ పెట్టి ఆర్ష విద్యను మీరు కోరుకుంటున్నారా, మీ పెద్దవాళ్ళు వద్దంటున్నారంటే పెద్దవాళ్ళని తిట్టిపోసారు పిల్లలందరూ. మా పెద్దవాళ్లే వద్దంటున్నారమ్మా, మా అందరికి ఇది నేర్చుకోవాలని ఉన్నది అని. అలా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నది కాబట్టే ఆమె శిరీష దగ్గరికి చేరి పిల్లలందరూ కూడా సాహిత్యాన్ని సంగీతాన్ని అభ్యాసం చేస్తున్నారంటే అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ సుకృతం, తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం. కాబట్టి విద్య అనేటటువంటిది మానసిక వికాసానికి తోడ్పడేదే కానీ మానసిక ఒత్తిడిని పెంచేది కాదు. ఆ ఒత్తిడిని తగ్గించాలి అంటే, మానసిక వికాసాన్ని బిడ్డలలో పెంపొందించాలి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి లలిత కళల పట్ల ఆసక్తిని పెంచి
మన భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచి మనదైన సంప్రదాయం పట్ల వాళ్ళకు ఒక ఆరాధనా భావనను కలిగిస్తే వాళ్ళు చక్కగా రేపటి పౌరులు వాళ్ళు ఎంతో అద్భుతంగా తయారవుతారు. అందుకు చేసే ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ వసంత నవరాత్రుల పేరిట ఎందుకంటే వసంత పంచమి అమ్మవారి పుట్టినరోజు సరస్వతి జ్ఞానం ఆ జ్ఞానం ద్వారానే మనకు సంపద వస్తుంది. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనా మవిత్యవత్ మళ్ళీ ఏమంటారు మహాదేవి చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్తు అంటున్నాడు. అక్కడ సరస్వతి ప్రార్థన ఏమిటి, ఇక్కడ మళ్ళీ లక్ష్మీ ప్రార్థన ఏమిటి? ఆ సరస్వతి లేకపోతే నీకు లక్ష్మీ లేదు కదా. రెండు పరస్పర పరిపోషకాలు. ఈ దీన్ని తయారు చేశారు ఈ పోడియం ని, ఈ మైక్ ని తయారు చేసే జ్ఞానం సరస్వతిది. దీన్ని మార్కెట్ లో పెడితే వచ్చే డబ్బు లక్ష్మి. జ్ఞానం లేని నేను సంపాదన ఎలా చేస్తావు? కాబట్టి రెండు పరస్పర పరిపోషకాలు. అందుకని వసంత పంచమి నుండి ఈ ఉగాది నుంచి శ్రీరామ నవరాత్రులు ఎందుకు చేసుకుంటామంటే వసంత నవరాత్రులు ఇది జ్ఞానాన్ని మనం పొందవలసినటువంటి ఈ 9 రోజులు. శక్తిని పొందవలసింది దసరా నవరాత్రులు, బుద్ధిని పొందవలసింది గణపతి నవరాత్రులు. అందుకని ఇటు గణపతి నవరాత్రులు ఇటు దేవీ నవరాత్రులు దీనితో పాటు వసంత నవరాత్రులు కూడా జరుపుకోవడం వల్ల మనకు తెల్లవారుతుంది, అంటే జీవితం తెల్లవారుతుంది, రాత్రి అనే చీకటి పోయి వెలుగు అనేటటువంటి జ్ఞానంలోకి మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మానసిక వికాసాన్ని కలిగించటమే దేవాలయాల యొక్క పరమోద్దేశం. అందుకే పెట్టారు మన పూర్వీకులు దేవాలయ సంస్కృతిని. ఆ పూర్వీకులు ఏ వైభవాన్ని అయితే దేవాలయ సంస్కృతి మనకు ప్రవేశపెట్టి అందించారో దానిని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి, దాని యొక్క సందేశాన్ని ప్రజలకు అందించడం కోసమే ధర్మ ప్రక్షేత్రం నిరంతరము పాటు పడుతోందని చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. ఎక్కడో అడవిలో ఉంది కదా, ఇక్కడ ఎక్కడ కాలనీలు కూడా చుట్టూ లేవు కదా, ఎందుకు ఈ ప్రయత్నం? కనీసం మనం పాడి ఈ పిల్లలు పాడే పాటలు ఇక్కడ ప్రేక్షకులతో సంబంధం లేకుండా ఈ చెట్లు ఈ చేమలు కొండలు కోనలు అక్కడ గోవులు అన్ని పశుపక్షాదులు కూడా ఆస్వాదిస్తాయి. శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నారు. ఒక రోజున మాకు ఇక్కడ గోవులు ఉండే పాలు ఇచ్చేవి. ఆ సంధ్య చెప్పింది నాతో, అమ్మా నాకు ఒక పెద్ద అద్భుతాన్ని ఇక్కడ గమనించాను. అన్నది ఏమిటమ్మా అన్నాను. ప్రతిరోజు మైక్ లో వచ్చేటటువంటి సంగీతం ఏదైతే ఉందో అన్నమాచారి కీర్తనలు వస్తూ ఉంటే అప్పుడు తీస్తున్నప్పుడు పాలు అధికంగా ఇస్తున్నాయమ్మా, ఇది నేను కనిపెట్టానని చెప్పింది ఆ అమ్మాయి. ఇది కరెక్ట్. ఇది మ్యూజిక్ని పెట్టినప్పుడు పాలు తీస్తున్నారు, ఆ మ్యూజిక్ని వింటూ ఉంటే వాటి మనకు తల్లి కనుక బిడ్డను స్పృశించగానే ఏ విధంగా అయితే చనుబాలు ఎట్లయితే స్రవిస్తాయో, ఎత్తు పాదం ఎప్పుడైతే భూమి మీద పడుతుందో భూదేవి స్రవించి పంటనిస్తుందో ఆ సంగీతాన్ని విని శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నారు. శిశువులు కానీ పశువులు కానీ కూడా తలలూపుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి అంతటి శక్తివంతమైనటువంటిది సంగీతానికి ఉన్నది. అందుకని నేను అభినందిస్తున్నాను మా శిరీష గారిని. ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ పిల్లలకి విధమైన శిక్షణని ఇస్తూ రేపు ఆ తల్లిదండ్రులు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సంగీతంలో సాహిత్యాన్ని కూడా వాళ్ళు ఆస్వాదిస్తూ పాట పాడుకుంటారో, ఎప్పుడైనా మనసు బాగోనప్పుడు కానీ మానసికంగా ఏదైనా వాళ్ళకి వ్యధ చెందుతున్నప్పుడు కానీ టెన్షన్ పడుతున్నప్పుడు కానీ స్ట్రెస్కు గురైనప్పుడు కానీ కూర్చోబెట్టుకుని వాళ్ళు చక్కగా వాళ్ళు పాట పాడుకుంటే గదిలో తలుపులు వేసుకుని హాయిగా వాళ్ళ మనసు వెంటనే రిలీజ్ అయిపోయి వాళ్ళ మెంటల్ టెన్షన్ పోతుంది. అందుకని అందించారు. మనకి అందరం యోగా చేయలేము, అందరం ఎక్సర్సైజెస్ చేయలేము, అందరం యోగులం కానక్కర్లేదు, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. అందుకని లలిత కళలని మనకు అందించారు మన పూర్వీకులు. ఆ లలిత కళలు కూడా అమ్మవారి పాదాల నుండే, ఆ చతుషష్ఠి కళలు కూడా అమ్మవారి పాదాల నుంచే ఉద్భవించాయి. అందుకని అమ్మవారిని కళానాథాయ నమః కళాత్మికాయ నమః అనేటటువంటి నామాలతో మనం స్తుతిస్తూ ఉంటాం. అటువంటి ఈ దీంట్లో ఈ 6వ రోజున స్వరాలయ అకాడమీ మ్యూజిక్ అకాడమీ నుంచి క్రిందటిసారి కూడా త్యాగరాజ కీర్తనలతో చాలా అద్భుతంగా పిల్లలంతా పాడారు. ఆ రోజు నేను మిస్ అయ్యాను. ఈ రోజు తప్పకుండా పిల్లలు పాడేది వినాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు ఆ ప్రేయర్తో మనం ప్రారంభించుకున్నాం. అమ్మ మీరు వెళ్ళి అక్కడ దీప రండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహిరదీపం త్రైలోక్యం తిమిరాపహం. ఓం మంగళాదీపం త్రైలోక్యం తిమిరాపహం. భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. సీతామాయకి, లక్ష్మణ స్వామికి, విజయ దుర్గ మాతాకి, సకల దేవతలకు, సకల గురుదేవతలకు
जय श्री राम।